నాకి అడుకు తినే బతుకు భారంగా ఉంది. ఏం చేస్తాను తల్లి, ఎంత గొప్పంట పుట్టేవో, వచ్చి అంత నరకంలో పడ్డావు. నోరు మెరిగితే వీళ్ళు ప్రాణాలు తీస్తారు. ఏనాటికైనా నిన్న దేవుడే కాపాడాలి తల్లి. అన్నం తిండుగల్లే. ఇదిగో సీత, నా మాట విను. ఆ సమయం వస్తే నీ సోదరు రెక్కల రెక్కుని నీ పాదం ముందు వాల్చుంది. అప్పుడు తెలుస్తుంది నా మాటలో ఉన్న నిజానిజం. అంతవరకు నువ్వు ఆ సంగతి మర్చిపోమా. ఈ మాటలు ఇంకా ఎంతకాలం చెప్తావన్నయ్యా? ఈ మాటలు వింటూనే ఇంతకాలం ఇలా బ్రతుకున్నా. నేను గడిచిపోయినా నా శోభ మాత్రం నా కళ్ళ పడటం లేదు. పోనీ నన్ను కూడా తీసుకుపోతాడేమో అనుకుంటే ఆ నారాయణ మూర్తికి నా మీద దయరాకుండా ఉంది. ఇదిగో సీత, నువ్వు ఇలా కట పడిపెడుతుంటే నేను చూడలేను సరిగా. ఒక్క నిమిషం కూడా ఇవ్వలేదు. నువ్వు ఇప్పుడు ఉంటే ఇలాగే బాధపడుతుంటావు. నా మాట విని ఇప్పటికైనా ఇంటికి పోదాం రా అమ్మా. రాలేదు ఇంట్లోనే ఇలాగే ఈ జీవితం గడిచిపోని. సుబులో నింపోతాడమ్మాయి పాళ్ళం దారి చూపమ్మే. సుబులో నింపోతాడమ్మాయి పాళ్ళం దారి చూపమ్మే. దారి చూపి దారిగా చూపాల డబ్బులు చేతికి. సుబులో నింపోతావు నీ బుద్ధి బాగునిచ్చావు కాదు కదా. గొప్పోళ్ళు ఎక్కితే వాళ్ళని ఎక్కించుకొని నువ్వు మోసపోతా. పేదోడు అని చెప్పి మమ్మల్ని కింద పడేసి నువ్వు పోయి ఎక్కతా. భలే ఉందని ఎవరు. అందుకే నేను శంకర్ జాతి అంది. అది మోటారు కాదు, ఇటు సైకిల్ కాదు. లేలే కాదు పోయా. ఇరుక్కుపోయింది అబ్బాయి కాలేజీకి వెళ్ళా. లేదండి పైన ఉన్నాడు. అయిపోయిందే ఏమిటండి మీరు అత్తమారు ఏమే ఏమే అంటూ రావాలి. ఏం పమ్మునిపోయిందని? ఏం పమ్మునిందా? అబ్బాయి గారు ఇంకా కాలేజీకి వెళ్ళి చూడమని. ఏమో నాకేం తెలుసు, వాడు ఫోన్ చేసి చాలా సేపు అయింది. చాలా సేపు అయింది భోజనమే తప్ప ఇంకేం లేదు. ఇది నాకు కలదు. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. తమిళుడే సిగరెట్ ఎక్కడది? మన కుమారరత్నం గారు సిగరెట్ లు కూడా కాలుస్తున్నారు అన్నమాట. ఏమోనండి మన రాజా సిగరెట్ కాలుస్తాడంటే నేను నమ్మను. మరి ఇవ్వచ్చండి కదా. చాలండి ఎవరన్నా వినిపోతారు. ఈ సిగరెట్ ఇక్కడికి ఎలాగొచ్చే నేను చెప్తా. రాలే అంటే అని పెట్టి మర్చిపోయాడే. ఈ మిషన్ పైకి పోయి అయితే ఉంటాడు. అయితే తమాట ఎవరితో చూప. ఇంకా కలిసి వెళ్ళా. దొరకండి ఇంకా వెళ్ళవలే. ఈ సిగరెట్లు నా టేబుల్ మీద వెళ్ళొచ్చారా? మాట్లాడవే గంగిరెద్దులుగా తలుగుతావరా నిన్నే. అమ్మయ్యా పోగ పోగ చూడండి. అమ్మా అమ్మా Yeelamaavi Thotalona కులికేతి కోయిలమ్మ నిని నీదు ప్రేమ గీతి నాలి మకై కరేడు సందేశమందగియ
నేను అడిగేది ఏమిటి నువ్వు చెప్పేది ఏమిట్రా? ఇక్కడ సరే అయినా అజా పట్టా దొరకదు
ఊరంతా గావించిన సరే తెలిస్తే తప్ప కూడా తెలుసుకోవస్తాను. ఇంట్లో కూడా ఇచ్చి నా ప్రాణాలు కూడా ఆ మీదే ఉన్నాయని చెప్పరా? సరే తప్పదా, కలిస్తే చెల్లి వస్తా. ఏం చేస్తాను? కొమ్మగాది బంగారు బొమ్మగాని. ఎవరు చెంబు? ఏమిట్రా అంతగా మెచ్చుకుంటున్నావు? మాట్లాడలేరా? పద్యం అంత బాగుందా? తెచ్చువా వస్తుంటే అప్ప పలాసు. ఏమిట్రా బాగుంటా? నా సంగీతమా ఈ కవిత్వం? కాదండి, రెండు లేదే, దాని మించింది దాని మించింది. అలాగా విను, ఈ దెబ్బలు తెలుసుకోవాలి. నా సంగీతం బాగుందో ఈ కవిత్వం బాగుందో? కొమ్మగాది బంగారు బొమ్మగాని, ఇంటిగాది జాతి పూపంతి గాని, కలికి గారిది మరుని పూములికి గాని, భామకారిది లావణ్య సీమ గాని. మరి అమ్మగారు మార్కెట్ పోయి సొరకాయ తీసుకురమ్మన్నారు, నేనేమో ఈ సంగీతం పడి మర్చి పోయి అప్పుడు తొందరగా పడా, తొందరగా పడా, ముందు తిన్నుడు సంగీతం. సంగీతం చేత పేర సారముడికి ఏం అన్నారు? ఏడు వీడు వీడు కావాలంటే ఏమండి వాడు? మీరు ఎక్కడికైనా పంపించారా? నీ పంపలేమండి, నువ్వే కాయకూడదు తెమ్మనవాడుగా. నేను తెమ్మనమాటం ఏమిటండి? ఇంట్లో ఉన్నవే కుళ్ళిపోతుంటే రాగా కాయకూడదు వంట పెట్టి వీడు వీధాముడి షికారు కొడుతున్నాడు అనమాట. రాణి వీడి సంగతి చెప్తాను నేను. పూసురుదేకెను అదుమ మాత్రశ్రాంతుడై చిక్కెను, విని కృష్ణుంతటి తప్పుగా తలచెను, విచ్చేసెను ఈశ్వరుండను కూలింపతలంచునో తలపడు, ఈశ్వరుండను కూలింపతలంచునో తలపడు. ఆర్యా మహాదేవియు నన్ను రక్షింపనెరుంగునో, ఎరుగదు నా భాగ్యమిట్లున్నదు, నా భాగ్యమిట్లున్నదు. పద్యం ఎంత చక్కగా వ్రాశాడు, మళ్ళీ చూద్దాం. ఇలా చూడండి, పక్క మీద శారదాంబ గారు వాళ్ళ అమ్మాయి మన అబ్బాయికి ఇస్తా ఉంటున్నారు. ఆ పిల్ల ఫోటో కూడా పంపించారు. ఇదిగో చూడండి ఎంత బాగుందో ఫోటో. అంత చూడండి ఫోటో. ఏమిటో ఈ కాల పిల్లలందరికీ ఫ్యాషన్ అయిపోయింది, నాజుకు నాజుకుంటూ తిండి మానేడు, చన్నగా గోగి పొలలాగా తయారవడం. చూడు ఆ చప్పి దోడలు, ఆ ముఖ్య ముఖం. ఎందుకు వచ్చిన నాజుకు పేదవ నాజు? చాలండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. అసలు మీ సంగతి తెలిసింది కూడా మీకు చూపించడం నాది బుద్ధి తక్కువ. సరే ఎందుకే అంత కోపం? మీకు నాకు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత? చూడు పట్టుకోళ్ళి అబ్బాయి చూపించు, నచ్చవలసింది వాడికి. ఆ సంగతి నాకు తెలుసు.
వనమంతా నవనవలాడే పూముల బారోయి రోజా పూముల మాలోయి ఉండేది నీకు రెండే నాళ్ళోయి చేసారిపోతే మరి మరి రాదోయి యౌవనమంతా నవనవలాడే పూముల బారోయి రోజా పూముల మాలోయి. ఏమి సౌందర్యం, ఏమి చాతుర్యం, ఏమి నాట్యం! నాన్నే అనుకుంటే కవిత్వంలో నాన్ననే తరదండి. ఎవరా నాయన, నేను తెచ్చిన ఫోటో చూడకుండానే పిల్లను వర్ణిస్తున్నావే. ఫోటో ఏమిటమ్మా? ఇదిగో శారదాంబ గారు అమ్మాయి, ఈ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని శారదాంబ గారు. ఎవరి అంశాలు సార్? దేవలోకంలో నుంచి దిగి వచ్చిన దేవకన్య, పాతాళంలో నుంచి పైకొచ్చిన పాపకన్య ఎవరమ్మా? నాకు తెలుసు, నాకు నచ్చిన పిల్ల నా పిచ్చి తండ్రికి నచ్చుతుందని. ఏమి సౌందర్యం, వెతురు బొంగు లాంటి శరీరం, బురద పాము లాంటి చేతులు. అమ్మా ఇదిగో టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ కు పనికొచ్చి అని పలు వలస. నీ కవిత్వం నువ్వు, ఆ తండ్రి కొడుకులే కదూ. ఏమంటారు, ఆవు చేయడం వేస్తే దూడగడ్డలు వేస్తుందా? అయ్య గారి చమత్కారమే అబ్బాయి గారికి వచ్చింది. అంత వెక్కిరింపు వేరే కోడమును. అది కాదు, ఫోటో చూపించామని వాడు కోపం చూపింది. అంటే తిన్నగా పిల్లనే చూపించలేదని దాని అర్థం. ఇటువంటి గ్రహితానికి కాస్త కవి హృదయం కావాలి. కవి హృదయం చెప్పలే. ఆనాడు మన పెళ్లి చూపులకి నీ ఫోటో చూపించేసరికి చిచ్చి అన్నాను. ప్రత్యక్షంగా నిన్ను చూసేసరికి అబ్బో అన్నాను. చెప్పలే, అబ్బాయి కూడా అంతే. చాలండి, మరి చిన్నతనం ఎక్కువైపోతుంది. అది కదే, రేపు అబ్బాయిని తీసుకువెళ్లి పెళ్లి కూతురిని స్వయంగా చూపించు, వాడికి నచ్చుతుంది. సరేలే. ఎవరది? కనిపించింది ఏంటండి? పట్టుకుని వాడకపోతున్నావా? వెంటనే వచ్చిందా? వచ్చిందా? తదుకొని వస్తే ఎక్కడుంది? ఎవరుందో నాకు తెలియదు కానీ చాలా మాత్రం ఫేక్ పరిచిందండి. ఏమిటి అది? కుట్టండి నాకు తెలిసిన బయట ఫోన్ పరిపి చేసుకొచ్చామండి. అయ్యా సక్కడానికి వచ్చానులే బాబా. చెప్పండి. కాయ కాదు, ఇది పండు కాదు, కొంచెం దారుగా పండింది. అయితే తెలిసిన సరిగ్గా చెప్పాను అన్నమాట. ఇంటికి అసలు సార్ తెలిసిందా? పది కట్టాడు బాబా. ఆమె కనిపించదండి అండి. నేనే చూసిన, నా కళ్ళారా నేనే చూసిన. ఏమిటండి మన బజార్లో వాడు మందులు అమ్ముతున్నాడండి. ఆ మందు ఉండే దాంట్లో ఒకటి క్రియ, ఆ క్రియ అంటే మూలిక, మూలిక క్రియ అంటే మూలిక, మూలిక అది ఒకటి తిన్నాడండి. ఒకటి ఎట్టున్నాడంటే అంత మీ మూత్రం ఒక ముసిలాడండి. తిన్నాడో లేదో నా మూత్రం పురుషుడు అయిపోయినాడు అండి. అలాగా చిచ్చిపోయి మెసిగా చేయకూడదు. ఏమిటో తిరుగు పని అడుగు. తన నీడి తన పుల్ల తోడు ఎడబాటి
Yeah.
రాధే జాబిలి నీ జరి రాధే జాబిలి రాధే రాధే జాబిలి నీ జరి రాధే జాబిలి తోలి 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 కలవంత సల్లని తోకన తేదరి రాధే రాధే జాబిలి నీ జరి రాధే జాబిలి చెప్తే చెప్పండి, లేకపోతే లేదో అడిగితే చిట్లు మాత్రం తెలుసా? Thank you.
వచ్చి డ్రెస్ వేసుకోవడం అయిపోయింది. కానీ తీరా చూస్తే లిప్స్టిక్ అనిపించలేదు. అందుకని బజార్ పంపాను. వచ్చేసింది, ఇంకేం వచ్చింది. ఫలహారం ఏమైనా లేదండి. అదేమిటినైనా అలా ఉన్నా మరీ లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంది. అయ్యో దానికి భాగ్యం. ఇదిగో వచ్చేసాను. రాజా రాజా ఎక్కడైనా వెళ్తా. రాజా రాజా Ah!
ఎవరు ఎవరు ఏమిటండి? ఏమిటి పిల్లలు కూడా ఎక్కువగా ఉంటాను. ఏం చేయమంటారండి? ఎలుకలు కోరబడ్డాక ఆ పిల్లిని తెచ్చిపెట్టాను. మంచి పని చేసు. పిల్లి ఎలకే కలిసి గోలు చేస్తుంది, అందుకోసం కుక్కను కూడా పెట్టు, సరిపోతుంది. మధ్య నన్ను ఆడుకోసుకుంటారు ఏమిటండి? గోలు చేయ పైన లైట్లు ఉంటున్నాయి, అదంతా చదువు కాబోలు చూసిస్తాను. Thank you.
దైవ సాక్షిగా చెప్తున్నారు. నా మాట నమ్ము. అయితే ఈ రాత్రి వేళ ఈ ముస్తాబంత ఎవరి కోసం? నా రాజా. ఎవడా రాజా? నాదే. తన హృదయంలో నాకు ఆశ్రయం ఇచ్చిన మహానుభావుడు. ఇదంతా నిజమేనా? నిజం. మాటికి నిజం. నా రాజా నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక్కసారి మాటిచ్చి ఒక్కసారి నా రాజాని చూడండి. ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వేం చేసినా సరే అక్క, ఇక పుణ్యం ఉంటుంది, ఇక పుణ్యం ఉంటుంది అక్క. ఒక్కసారి నా రాజాని చూడని ఇక పట్టుకుంటాను అక్క. కానీ ఊరుకో రాణి, ఊరుకో. నిన్ను అపార్థం చేసుకున్నాను అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించు అక్క. కానీ ఇప్పుడే నీ రాజా దగ్గరికి వెళ్ళి కొడు కూర్చున్నాడు వచ్చి జాగ్రత్త. అలాగే అక్క వచ్చిందా? సరేలేండి, నేను వెళ్తాను. కాస్త ఆలస్యం అయితే కోపం. మీకైతే నాకు ఏం కోపం రండి. మీకంతటికీ చెంపు పెడతా. Thank you.
నీకి. ఏమన్యాయంరా ఇది? అసలు ఏమి జరిగిందో ఏమిటో ఏమి చెప్పకపోతే ఎలాగురా? ఏం జరిగిందో వాడిని అడిగితే వాడేం చెప్తాడే? నన్ను అడగమే, నేను చెప్తాను. మన అబ్బాయి గారు ఓ కాపుసరసని ప్రేమించారు. వాళ్ళ వాళ్ళు వచ్చి బాగా ఒట్టించారు. దాంతో సాగు తప్పి తన్నులొట్ట పోయి ఎలాగో ఇంట్లో పడ్డాడు. అది కథ. చాలండి, మీరు మరీను వాళ్ళెవాళ్ళు రవణి వేతనలు అన్యాయంగా అబ్బాయి మీద పడిపడితే మీరు వెళ్ళి వాళ్ళు అంతే ఉంటే తెలుసుకోకుండా పైగా మనవాడి మీద కేకలు వేస్తారా? ఏమిటి వాళ్ళంతా తెలుసుకునేది? మా అబ్బాయిని ఎందుకు పుట్టారో అడగమంటావా? మా అమ్మాయి వెంటపడ్డాడు బాగా తన్నేము అని చెప్తారు. మీటింగ్ మీద మాట్లాడితే మన కూడా తంతారు. తెలిసిందా? చేసింది వెదర పని చేసి వాళ్ళందరూ కనుక్కోలేదు. సరే నాన్న, నేనే వెదర పని చేయలేదు. ఆమెను మనసారా ప్రేమించాను. అబ్బో ప్రేమ! నా హృదయాన్ని కూడా సమర్పించాను. ఏమిటి హృదయం సమర్పించేశావు? మంచి పని చేశావు. ఒరే, ఉన్న హృదయం ఒకటి దానికి అర్పించేస్తే ఇంతకంత అందమైన పిల్ల కనిపిస్తే దానికి ఇస్తావురా? ఇలాగ అడ్డవారి పిల్లకి తలకోటి ఇచ్చేస్తుంటే నన్నేమయ్యాను పడతాను. కానీ నా రాణిని మాత్రం పల్లెత్తు మాట్లాడితే సహించాను. అవునరా? నువ్వెందుకు సహిస్తావు? బియ్యే వెలిగిస్తున్నావుగా. బియ్యే సిక్కు లేకపోతే సరే, అడ్డమైన సంకట చేద్దాన్ని ప్రేమించి నాన్న ఎవరి అలా తగ్గిస్తున్నావు? కొట్టవా కొట్టరా? నాన్న సంకట జాతి కాదు, అలాంటి మర్యాదస్తుల కుటుంబంలోనే పుట్టింది. కానీ కర్మవశాత్తు ఆ నీచుల చేతుల్లో పడినది. ఎవరా చెప్పింది? ఆమె చెప్పింది. అప్పుడు ఆమె చెప్పిందట మీరు నమ్మేడట? సిగ్గు లేకపోతే సరే, నా పరుకులు పుట్టినందుకు నా గుణం కాని, నా మర్యాద కాని, నా లక్ష్యం కాని, నా ఇది కాని, నా అది కాని ఒక్కటి కూడా నాన్న అసలు విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు. నాన్న రాణిని ఒక్కసారి చూస్తే మీరు రాను ఆమె నా ప్రేయసి. నేను పెళ్ళాడబోతున్నాను. అబ్బో పిచ్చి, చాలా వరకు ముందుందే. ఆమెని పెళ్ళాడతావు, నా కోరిక చేస్తావు. చిచ్చి నోరుమి ఉన్న మాట తనకి తగ్గేందుకు నోరు పెట్టినందుకు నాన్న. రే, ఆ పిల్ల పేరు నా ముందే తగ్గిలేదా? విజయకు మానేది కదా నాన్న. పవిత్ర ప్రేమ ప్రళయానికి కూడా తెలియదు. నేను ఆమెను పెట్టడానికి మాను. మానవా? మానవా? ముమ్మాటికి మాను. అయితే నా కడుపులో మీరు కాలు పెట్టడానికి లేదు. నా ఆస్తులు చిన్నగా కూడా మిగతా తినను. పర్వాలేదు లేదన్న, ఇంత విశాల ప్రపంచంలో నేనేం బ్రతకలేకపో. బతకలేవా? అంతే. పోవా, బతుకు నాన్న. పోరా, పో. ఏమిటండి మీరు అంత కోపం? నాయన రాజా ఏంటి బాబు ఇది? చూపించిన ఉంది ఎక్కడ పోయారు ఇదంతా? నా రాణి నాకు కాకుండా చేయడానికి వాళ్ళు ఎక్కడికి వచ్చేసి పోయారు సార్. ఆమె ఎక్కడున్నా కనుక్కోవాలి. ఆమెను చూడండి, ఒక క్షణం కూడా ఉండలేదు. ఆమె ఎక్కడుందో వెతుకుదాం. బాబు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇంటికి కూడా రండి. అమ్మగారు పేరు కోసం చాలా బాధపడిపోతా ఉంటాను. ఆ దుర్మార్గుని మనం చూస్తే మళ్ళీ బతకనివ్వడు బాబు. రండి, నా మాట్లాడండి. ఇంటికి కూడా రండి. శుభు, నీకంత పని ఇంకా గుర్తుంది పెట్టు. ఆ దుర్మార్గుని చెప్పులో పడి నా రాణి ఏమవుతుంది? ఆమెను రక్షించుకోవాలి బాబు. బాబు ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టిపోతాడు ఎందు అలాంటి వాడు కాదు. వాళ్ళ దాడి ఆడన్నా సరే కనుక్కొని వస్తాను. జీవన తారా
మంచిదని నువ్వు చెప్పు నుంచి మన స్నేహం చెప్ప మనం తీసి పడేశారే అది కాదు ఏదో పెద్ద మనిషి అంతలా పని మీద వస్తే అట్లా ఇస్తే ఎంత తప్పదే చిన్న పెద్ద మంచి చెప్పడ ఏమి ఉండబల్లా ఎక్కడ పెడితే కలవడేనా అందుకనే నేను కుక్క అని అన్నారు అటో రావే రావే బందరు కుక్క చుట్టుకదే నా పట్టు
Thank you.
నువ్వు ఆ మాట అంటే నేను ఒప్పుకుంటా
చచ్చి చేసేదేమిటి? ఏదైనా బ్రతికుండే సాధించాలి. ఆడదంటే కోడి త్రాటిని రుజువు చేసుకోవాలి. వద్దు, ఈ నిర్భాగ్యురాలికి అంత ఆలోచన వద్దు. మీరు నా మేలు కొడేవారైతే ఈ నా ఒక్క కోరిక చెల్లించండి. మీకెంతైనా పుణ్యం ఉంటుందా? ఏం కస్తూరి, నువ్వు ఏడికి వచ్చావు? నువ్వేం పనికి వచ్చావో నేను అందుకే. ఏ ఉండకూడదా? మర్యాదగా చెప్పిన మాట వింటావా? మధ్యరికి మధ్యరికి రాగమ్మా, ఇగో చీరలు నగలు, రాణిని పెళ్లి కూతురుగా ముస్తాం చెయ్యి. తెలిసిందా? చెప్తే తెలీదా నాయన. అట్లాగే అట్లా దారిగా పిల్ల, ఇప్పుడైనా తెలిసిన తడక నానా అంటే మజా కలుపుతున్నావే. రాణి అట్ట ముక్తది అనిస్తే గడక తప్పదు. నా శిబులు ఎన్నెత్తది ఇది మన గుంపు కంటే ఆడి నాయకుడు. Thank you.
ఏమిటండి ఇంత మండిపోతుందా? ఏం చేయమంటారే?
దాన్ని నా కోరగా స్వీకరించి ఇంట్లో పెట్టుకోమంటావా? నా కులతంలో అన్ని దగ్గర కాపాడతావా? నేను సచ్చిన ఈ బిల్డింగ్ అంగీకరించాను. పోనీలేనయ్య, పిల్లెవరైతేనే చూడు ఎంత ముచ్చటగా ఉందో. మళ్ళీ నా శోభను చూసినట్టుగా ఉంది. నా కోసమైనా ఈ పెట్టి కొట్టుకోనయ్యా. చాలే, కూతురు పోగొడుతున్న మధ్య చాంచల్యంతో తారతమ్యం కూడా మర్చిపెడుతున్నా. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఈ పెళ్లికి అంగీకరించాను. నా కొడుకుని నన్ను వేరు చేసి శని దేవత నోర్వై నన్ను ఇంకా రెచ్చగొట్టం. త్వరగా తెలుసు, నేను కావాలా అది కావాలా? నేను ఎప్పుడూ తెలుసుకున్నాను. నన్ను నమ్మి మనసారా ప్రేమించిన నా రాణియే నాకు కావాలి. మళ్ళీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నా కోసం ఈ తల్లిదండ్రులకు దూరం కావద్దు, ఈ జీవితం నాశనం చేసుకోవద్దు. నిజంగా నేను శనిదేవత. ఇప్పటికే నా గురించి మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, ఇకనైనా మీరు సుఖంగా ఉంటే నాకంటే చాలు. ఈ పెద్ద వయసులో మీ తల్లిదండ్రులను బాధించడం మీకు న్యాయం కాదు. నేను చేసిన మీరు నా జన్మలో మర్చిపోలేరు. నేను వెళ్తాను. నన్ను పరీక్ష చేస్తున్నావా? నేను చేస్తున్నది లోకాన్ని ఉచ్చరించడానికి సార్. నా విద్యుక్త ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. ప్రపంచమంతా ఏకమైనా సరే నేను ఒక్కడిని ఎదుర్కొంటాను. పవిత్ర ప్రేమ అంటే ఏమిటో లోకానికి తెలియజేస్తాను. నన్ను వెళ్ళనియమ్మాకుంటారా? ఏం చెప్పండి రాజా, ఎవరేమనుకున్నా సరే నాకేం భయం లేదు. మా ఇంటికి రండి నాయన, మీ ఇద్దరికి నా చేతులతో వివాహం చేస్తాను. మీ ఇద్దరిని కూతురు అల్లుడుగా చేసుకునే భాగ్యం నాకు కలగనివ్వండి. సీతమ్మా జాగ్రత్త, మళ్ళీ నా గడప పడడానికి వీలే. ఎవరో సంకర జాతి పిల్లని తీసుకొచ్చి నీ కూతురు చెప్తావా? కాదు బాబు, కాదు అమ్మా. రాణి రాణి సంకర జాతి పిల్ల కాదు బాబు, మీలాంటి మర్యాదస్తుల పిల్లే. ఎవరు? రాణి పెంపుడు తల్లిని బాబు. కన్న బిడ్డ కన్నా మిన్నగా పెంచా. నీకు అప్పచెప్పి కన్ను మూతామని వెతుక్కుంటూ వస్తున్నాను. దారిలో మీరు పుణ్యాత్ముడు కనిపించి తిన్నగా మీ దగ్గరికే తీసుకొచ్చాడు. ఏమిటి అర్థం బాబు, అర్థమేంటి చెప్పు. అర్థం కాదే బాబు, ఇదిగో ఈ పొలుసు చూడండి, అంత మీకే అర్థం అవుతుంది. ఎలా ఉంది మరి సిద్ధమా? ఇదిగో నీ ఫోటో, బాబు ఫోటో, శోభ ఫోటో. ఈ గొడవ నీకు కావచ్చు. ఇది మా మేనమడ శోభది, ఇవి నా చెల్లెలు శోభ తల్లి. తల్లి అయితే మీ పుత్రీనం అయింది రాణి, మూడేళ్ల వయసు అప్పుడు. నగర కాశపడి మా అన్నయ్య పిల్లని ఇచ్చాడు. పిల్లని చూసి ముచ్చటపడి పెంచమని నాకు ఇచ్చాడు. అప్పుడు పిల్ల మీద ఉంది తెలుసు. ఇన్నాళ్ళు జాగ్రత్తగా దాసించాను. శోభ అమ్మా, ఇప్పటికి నీ అమ్మ మీద దయగలిగిందా తల్లి? ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడ అజ్ఞాతవాసం చేశావమ్మా? అమ్మా నీవెవరి వచ్చి ఆగమమ్మా, నా బిడ్డను పెంచి పెద్దదాన్ని చేసి తెచ్చి మళ్ళీ నాకు అప్పచెప్పావు. ఎండిపోయిన రోడ్డుకు ప్రాణం కోసం వెయ్యేళ్ళు దాస్యం చేసినా నీ రుణం తీర్చుకోలేనమ్మా, నీ రుణం తీర్చుకోలేను తల్లి. నాదే ఉందమ్మా అంతా పరమాత్మ లీల. నేను చెప్పలేదండి. ఏం చెప్పారండి మీరు? మీకు చెప్పలేదేమో, మీరు మనసు అనుకున్నాను మన అబ్బాయి ప్రేమిస్తే అలాదిలాంటి అమ్మాయిని ప్రేమించడు అని.
తన మేనతో కూతురు గారికి ప్రేమించాడు. లలితల పాల పల్లవ కాదీ చొక్కు కోయిల చేరునే పుట్టజములకు అన్నారు.